హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ త్రినాథ్. వెల్కమ్ టు డిన్నా వరల్డ్. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, చికెన్ చాలా టేస్టీగా ఎలా వండాలి అనేది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రీకాకుళం పద్ధతిలో అనేది ఈరోజు మనం చూద్దాం, చికెన్ ఎలా వండాలి అనేది. కమ్ ఆన్, గెట్ ఇన్ టు వీడియో. ఇట్లా మనము కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్లో ఇది బాగా శుద్ధి చేసుకోవాలి. చికెన్ పసుపు కూడా వేసుకొని కడుక్కోవచ్చు. ఇప్పుడే మనం ఫ్రెష్ గా కడుక్కున్నాం అన్నమాట చికెన్. సాల్ట్ వేసుకొని వాటర్ లో ఫస్ట్ అయితే ఇలా మనం గ్యాస్ అయితే ముట్టించుకోవాలి. తర్వాత మనం కొద్దిగా పెనం వేడి చేసుకోవాలి. సో మనం అబ్జా కొరకు ఇట్లా ఆయిల్ వేసుకోవచ్చు. ఒక 3-4 స్పూన్లు అయితే టేస్టీ ఉంటది అన్నమాట చికెన్. ఆయిల్ వేసినాక కొంచెం వేగాలి అన్నమాట ఆయిల్. ముందుగా మనం తరుముకున్న పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్ ఇట్లా వేసుకోవాలన్నమాట. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, మంట తగ్గించాలి కొంచెం. అట్లాగే మనం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి ఇట్లా తదుపరి కార్యక్రమం ఇట్లా గరిటె తీసుకొని మనం అటు ఇటు కదుపుకోవాలి. గరిటెతో మెల్లగా ఉల్లిపాయలు కొద్దిగా వేగాలి, అది మనం కొంచెం బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఇట్లా తర్వాత జీలకర్ర వేసుకోవాలి. సరిసెవలు కొంచెం వేసుకుంటే, అదేనండి మస్టర్డ్ సీడ్స్ వేసుకున్నాక ఇట్లా కలుపుకోవాలన్నమాట. శ్రీకాకుళం స్టైల్లో చికెన్ అనమాట ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. ఆంధ్ర వాళ్ళకి తెలుసు ఈ వంట గురించి. సాల్ట్ వేసుకోవచ్చు మనము, అంటే ఇది జస్ట్ ఆనియన్కి తగ్గట్టు సాల్ట్, తర్వాత చికెన్కి తగ్గట్టు తర్వాత వేస్తాం అనమాట మనము. సో అట్లాగే పసుపు వేసుకున్నాము, జస్ట్ పసుపు వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, సో అది పచ్చివాసన పోయే వరకు అయితే మనకు అటు ఇటు వేయించుకోవాలి. అట్లా సో ఇట్లా చేయడం వల్ల మంచి టేస్టీ అయితే వస్తుంది చికెన్. సో మనము టమాటా కూడా కట్ చేసుకున్నాము. టమాటా ఎందుకంటే మనకి ఇంకా కొంచెం ఎక్కువ మంది తినేవాళ్ళు ఉంటే గ్రేవీ కావాలి కదా, అందుకని. సో ఇప్పుడు ఏంటంటే మసాలా పేస్ట్ అనేది వేస్తున్నాం అన్నమాట. సో ఇలా చేయడం వల్ల మీకు బాగా టేస్ట్ అయితే వస్తుంది. మీరు కూడా ఇలా చేసి ట్రై చేయవచ్చు. సో మసాలా పేస్ట్ ఇదంతా. అది కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత, మనకి పచ్చివాసన పోయిన తర్వాత మనం చికెన్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. సో కమాన్, మీరు కంటిన్యూగా చూసేయండి వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడైతే చిన్న మిస్టేక్ అయితే జరిగిపోయింది. ఏంటంటే మనం మసాలా పేస్ట్ వేయకముందే టమాటా వేయాలి, కానీ ప్రాపర్ గైడెన్స్ లేక మా బ్రదర్ వచ్చేసి ఇలా వేసేసారు. సో మీరు ఫస్ట్ టమాటా వేసుకుని తర్వాత మసాలా పేస్ట్ వేసుకోవచ్చు. టమాటా వచ్చేసి మసాలా పేస్ట్ వేసిన తర్వాత మీరు ఇట్లా కలుపుకోవచ్చు. మనం ఇట్లా ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఒక కొద్ది వేగంగా అయిపోతుంది. తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటదండి ఇలా చేయడం వల్ల. మీకు శ్రీకాకుళం పద్ధతిలో ఇది మొత్తం చూడొచ్చు మీరు. ఇట్లా ఒక 10 నిమిషాలు దాన్ని అట్లా విడిచిపెట్టేయాలి. మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టాలి. సో ఇంకా పచ్చిగానే ఉన్నాయి, అది కొంచెం వేగాలి ఆ టమాటా అనేది. కొంచెం మెత్తబడినాక చికెన్ అయితే వేసుకుంటాం. సో మనకి టమాటా ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి, బాగా ఉడికిందని చెప్పొచ్చు. తర్వాత మనం ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకుందాము. సో చికెన్ అనేది మనం ఇలా వేసుకోవాలి సబ్బు పక్కదే.
సో ఏదైతే పచ్చి మసాలా ఆనియన్ గ్రీన్ మిర్చి ఎండు మిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా అన్నిటితో మనము ఇదంతా కలుపుకోవాలి సో ఇట్లా మంచిగా క్లీన్ గా కడుక్కున్న చికెన్ మనం ఇట్లా వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఇప్పటివరకు అయితే మనము నీళ్ళైతే ఏమీ వేసుకోలేదు సో ఇది ఇంకా టేస్ట్ వస్తుంది ఇట్లా హై ఫ్లేమ్ లో ఒక 10 నిమిషం ఉంచుకున్నాక 10 టు 8 నిమిషస్ 8 నిమిషస్ ఉంచుకున్నాక తర్వాత మనము దానికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు సో కారం కొద్దిగా చల్లుకోవాలి సరిపోతుంది కారం వేసుకున్నాక మనం కలుపుకొని ఒక 7 టు 8 నిమిషస్ ఉంచుకున్నాక సాల్ట్ వేసుకోవాలి కారం పసుపు ఫ్రెండ్స్ ఇట్లా బాగా బాయిల్ అవుతుంది కదా మనకి చికెన్ కి వచ్చేసి అంత మసాలా పచ్చిమిర్చి అంతే ఇప్పుడు ఏదైతే కారం వేసుకున్నామో అంత పట్టుకుంది మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టింది అని చెప్పొచ్చు సో ఇప్పుడు బాగా ఉడుకుతుంది ఇంకొక 10 నిమిషాల్లో మనం వాటర్ అనేది వేసుకుందాము సో ఈ రోజు మీకు ఈ రుచి చూపిస్తాను వంట ఎలా ఉంటది అనేది శ్రీకాకుళం చికెన్ ఎట్లా వండాలి బాగా గ్రేవీతో టమాటా వేసుకుని కొంచెం ఇట్లా హై ఫ్లేమ్ లో మనం ఉడికించుకోవాలి బాగా బాగా మసాలా బాగా పడుతుంది కదా సో లాస్ట్ లో మనం కొంచెం salt తర్వాత వాటర్ వేసుకుంటే ఇంకొక 10 నిమిషాలు అలా పెట్టుకుంటే సెట్ అండి సో మంచి గ్రేవీతో వచ్చిన చికెన్ కర్రీ మిగతా భోజనంబు అన్నట్టు మనం తినొచ్చు కొత్తిమీర రెడీ చేసుకోవాలి సో దాంట్లో వేసుకోవడానికి మంచి టేస్ట్ అయితే వస్తుంది సో మనం ఒక కూర గిన్నెలో కొత్తిమీర అనేది రెడీ చేసుకున్నాము ఇదైతే బాగా బాయిల్ అవుతుంది సో ఇప్పుడే వాటర్ కొంచెం వేసుకున్నాము బాగా బాయిల్ అవ్వడానికి ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ చెంబు చూస్తున్నారో సో దీంట్లో హాఫ్ వాటర్ అయితే వేసుకున్నాం అన్నమాట సో అది వేసుకున్నాము సో దీని మీద మనం ఇప్పుడు మూత పెడితే మంచిగా సో వాటర్ ఏదైతే ఉందో అది మంచిగా ఆవిరైపోతుంది సో మనకి మంచి టేస్టీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది అట్లా మనం మూత పెట్టుకోవాలి ఇట్లా ఒక జస్ట్ ఒక 8 టు 10 నిమిషస్ తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకున్నాక సో మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట ఒక 10 నిమిషస్ ఆగి సో మనం వాటర్ వేసుకున్నాం కదా జస్ట్ ఒక 5 నిమిషస్ అవుతుంది అట్లా మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి కే తీను పోకలే చెంచల అది పోకలే బాగుంది అంటే నేను మీ బోల్ నాయ పెడతా ఉన్నా తాపత్రయం నాయ నూనె కే తీ పోకలే దగ గుడ్ అన్ ఈసే ఈ టపగుదికి కొసనర తాపర పోకవా కాంచిట కాణే గర్ట కెసిం చే చెంచే వత పోక కుల్లర చెంచే కాడ ఒట్టి కొదు కాడ ఏయ్ జో బాబా కొంచెం పని బెస్ట్ కాణ వచ్చే కొట్టు వేరు పోక వచ్చి ఇసే పావడ పోక గైస్ ఇది మనకి ఎంత వరకు రెడీ అనేది మనం చూసుకుందాం టేస్ట్ చూద్దాం ఒకసారి సో గ్రేవీ కొంచెం దగ్గర దగ్గరగా అయ్యింది కదా సో దట్ మనం ఇప్పుడైతే కొత్తిమీర వేసుకున్నాము ఒక్క 2 నిమిషాలు అయితే ఉడకనిద్దాం మంచి గ్రేవీ గల టేస్టీ గల చికెన్ అయితే మనకి రెడీ అయిపోతుంది
ఇక్కడికి ఒక 10 నిమిషాల తర్వాత మనం కర్రీ అనేది దించేసాము, సర్వ్ చేసేసాం, తినేసాం.